పశ్చిమ గోదావరి జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. తెలుగు రాష్ట్రాల్లో మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగల ముఠాను తణుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 16 బైకులు, ఓ ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు. తణుకు వైజంక్షన్ దగ్గర పోలీసులు వీరి వాహనాన్ని ఆపి డాక్యుమెంట్లు అడిగారు. వారు లేవని సమాధానం చెప్పారు. అనుమానంతో ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో అసలు విషయం బయటపడింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే డొంక మొత్తం కదిలింది. హైదరాబాద్తో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలో బైక్లు చోరీ చేసినట్లు తేలింది. హైదరాబాద్కు చెందిన మద్దుల రాజేష్ పెనుగొండలో నివాసముంటున్నాడు. రాజేష్తో పాటు ఆకివీడుకు చెందిన లీలాసాయి, తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం చెల్లిరేవుకు చెందిన బొక్క బాలుమహేంద్ర ఈ నెల 29న బైక్ మీద పెరవలి నుంచి తణుకు వస్తున్నారు. వైజంక్షన్ దగ్గర పోలీసులు వీరి వాహనాన్ని ఆపి డాక్యుమెంట్లు అడిగారు. వారు లేవని సమాధానం చెప్పారు. అనుమానంతో ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దొంగిలించిన వాహనాలను రావులపాలెం మండలం చెల్లిరేవు గ్రామానికి చెందిన బాలుమహేంద్ర ఇంటి వద్ద దాచినట్లు తెలుసుకున్న పోలీసులు బైక్లను సీజ్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను రిమాండ్కు తరలించారు. టాప్ 9 న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.